हेलो फ्रेंड्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो नेनु ई रोजु ई वीडियो लो एनटीआर जिल्ला की संबंधी सर्वे नैते मी मुंदन उंचुतानु। 2024 लो ए पार्टी ए सीट नि सोंतं चेसुकुंटुंदो ई वीडियो लो पूर्ति डीटेल्स इस्तानु। सो मीरु ई वीडियो नि పూర్తిగా చూడనట్లయితే గనక మీకు ఈ సర్వే అన్నది అయితే అర్థం కాదు, వీడియోని పూర్తిగా చివరి దాకా చూడండి, చూస్తేనే మీకు ఈ సర్వేలో నేను చెప్పే విశ్లేషణలో అసలు ఏం చెప్తున్నాను అన్నది మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది, ఓకేనా? సో ఇక్కడ నేను మనకి ఎన్టీఆర్ డిస్టిక్ కి సంబంధించి మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి, ఒకటి జగ్గయ్యపేట, ఒకటి మైలవరం, నందిగామ, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, అలాగే విజయవాడ వెస్ట్ అండ్ తిరువూరు అన్నమాట। సో ఇక్కడ నేను మొత్తం ఈ 7 నియోజకవర్గాలకు గాను రెండు రకాల విశ్లేషణలు అయితే చేస్తాను। సో ఒక విశ్లేషణ ఎట్లా అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తే, అంటే పొత్తు లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ సొంతంగా పోటీ చేస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అన్నది ఒక విశ్లేషణ। ఇంకొక విశ్లేషణ ఏమిటి అంటే ఒకవేళ వైఎస్ఆర్సిపి సింగిల్ గా, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇవి కలిపిగట్టుగా పోటీ చేస్తే, అంటే పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే అప్పుడు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అన్నది ఈ విశ్లేషణలో నేను మీ ముందర ఉంచుతాను। సో నా మొదటి విశ్లేషణ ఏంటి అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత వరకు మెజారిటీ వస్తుంది అన్నది నియోజకవర్గాల వారీగా నేను మీ ముందర ఇప్పుడు చెప్తాను। సో మొదటిగా జగ్గయ్యపేట అన్నమాట। సో జగ్గయ్యపేట మనం చూసుకుంటే గనక ఎవరికి వారు ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తే గనక వైఎస్ఆర్సిపి ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు అని అయితే మనం చెప్పుకోవచ్చు। ఆల్మోస్ట్ ఒక 15,000 మెజారిటీతో, 10,000 నుంచి 15,000 మెజారిటీతో వైఎస్ఆర్సిపి ద్వారా నిలబడ్డ అభ్యర్థి జగ్గయ్యపేటని కైవసం చేసుకునే అవకాశాలు నిండుగా ఉన్నట్టయితే కనిపిస్తుంది జగ్గయ్యపేటకి। సో టీడీపీ జనసేన పార్టీ డిపాజిట్లు అయితే తెచ్చుకోగలుగుతుంది, కానీ ఇక్కడ క్యాండిడేట్ గెలిచే అవకాశం అయితే మనకి ఇక్కడ ఏం కనిపించడం లేదు జగ్గయ్యపేటకి సంబంధించి। ఇక మనం రెండో నియోజకవర్గం మైలవరం చూసుకుంటే మైలవరాన్ని కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థే గెలుపొందే అవకాశం ఉంది, కానీ ఇక్కడ మెజారిటీ మీరు చూసుకోవాలి, ఆల్మోస్ట్ ఒక 20,000 నుంచి 25,000 మెజారిటీతో వైఎస్ఆర్సిపి ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు మైలవరంలో చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ। సో ఇక్కడ మైలవరాన్ని కూడా వైఎస్ఆర్సిపినే కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే నందిగామ అన్నమాట। సో నందిగామ కూడా వైఎస్ఆర్సిపికే ఫేవర్ గా ఉన్నట్టు కనిపిస్తుంది పూర్తిగాని। సో ఇక్కడ ఈ నందిగామను కూడా వైఎస్ఆర్సిపినే కైవసం చేసుకుంటుంది, బట్ మెజారిటీ అయితే అంత రాకపోవచ్చు, ఒక 5,000 నుంచి 10,000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది నందిగామ। సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే 5,000 నుంచి 10,000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది। ఇక్కడ కూడా జనసేన టీడీపీ పార్టీలు ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఎలాంటి ఫలితం అయితే ఏం కనిపించట్లేదు నందిగామలో। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే తిరువూరు అన్నమాట। సో తిరువూరులో కూడా మనకి వైఎస్ఆర్సిపి అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తారు, అంటే ఒక 25,000 నుంచి 30,000 మెజారిటీతో గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా। సో ఇక్కడ అంటే జనసేనకి గాని టీడీపీకి గాని అంత పట్ట అయితే ఇక్కడ ఏం కనిపించటం లేదు। సో తిరువూరును కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థే కైవసం చేసుకుంటారని మా సర్వే మా అనాలిసిస్ లో అయితే తెలుస్తుంది। ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే విజయవాడ సెంట్రల్ అన్నమాట। బేసిక్ గా విజయవాడ సెంట్రల్ అంటే అందరూ ఏమనుకుంటారంటే టీడీపీ గెలుస్తుంది అని ఒక ఊహాగానాలు అయితే ఉన్నాయి, ఇప్పుడున్న న్యూస్ ఛానల్స్ ప్రకారం అవన్నీ చూసుకుంటే మనకి టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు, బట్ గ్రౌండ్ లెవెల్లో మనం చూసుకుంటే మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం, మా అనాలిసిస్ ప్రకారం మెజారిటీ ఎక్కువ రాకపోవచ్చు, కానీ ఒక 5,000 నుంచి 10,000 మెజారిటీతో వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి విజయవాడ సెంట్రల్ లో। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే విజయవాడ ఈస్ట్ అన్నమాట। ఇక్కడ విజయవాడ ఈస్ట్ లో మాత్రము టీడీపీ వచ్చే అవకాశాలు చాలా ఎత్తులో కనిపిస్తున్నాయి, అంతేకాదు మెజారిటీ కూడా టీడీపీకి భారీ ఎత్తులో ఇక్కడ విజయవాడ ఈస్ట్ వస్తుందని అయితే మా యొక్క అనాలిసిస్ లో తెలియంది। ఆల్మోస్ట్
20,000 మెజారిటీతో విజయవాడ ఈస్ట్ ని టీడీపీ కైవసం చేసుకుంటుంది అన్నట్టుగా అయితే మా సర్వేలో అయితే తేలింది. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే విజయవాడ వెస్ట్ అన్నమాట. సో విజయవాడ వెస్ట్ ని కూడా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కైవసం చేసుకుంటున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ కూడా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి బలంగా ఉన్నాడు అండ్ ఆన్ డైలీ బేసిస్ కూడా మంచిగా చేస్తున్నారంట అక్కడ. సో ఒక 10,000 మెజారిటీతో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది. సో మొత్తానికి ఈ 7 నియోజకవర్గాల్లో ఈ ఎన్టీఆర్ డిస్టిక్ మనం చూసుకుంటే జనసేన పార్టీ అయితే ఖాతా తెరిసే పరిస్థితుల్లో కనబడటం లేదు. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే సో వైఎస్ఆర్ సిపి మాత్రము 7 నియోజకవర్గాలకు గాను 6 నియోజకవర్గాలనైతే వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకుంటుందని అయితే మా అనాలిసిస్ లో తెలుస్తుంది. ఇంకా టీడీపీ చూసుకుంటే ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే ఈ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి కైవసం చేసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడున్న దాని ప్రకారం అయితే ఈ లెక్క ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు నా రెండవ విశ్లేషణ అన్నమాట. నా రెండవ విశ్లేషణ ఏంటి అంటే వైఎస్ఆర్ సిపి ఇండివిజువల్ గా పోటీ చేస్తాము ఎవరితో కలవము అని వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు. బట్ టీడీపీ జనసేన బీజేపీ సిపిఐ సిపిఎం బిఎస్పి ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళ యొక్క పొలిటికల్ దాన్ని కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళు ఇప్పుడు కలిసి పోటీ చేసే ఆలోచనలో చాలా ఉన్నారు. సో ఒకవేళ టీడీపీ జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తే ఈ 7 నియోజకవర్గాలు ఎట్లా ఉంటాయి అన్నది మనం ఇక్కడ చూద్దాం. ఎంతెంత ప్రభావం ఉంటుంది, బహుశా మెజారిటీలో ఎంత డిఫరెన్స్ రావచ్చు, అవన్నీ కూడా మనం చూద్దాము. సో మొదటిగా జగ్గయ్యపేట. సో జగ్గయ్యపేటలో వీళ్ళ కలిసినా కలవకపోయినా వైఎస్ఆర్ సిపి గెలవటం ఖాయం కింద కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో జగ్గయ్యపేటని వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకుంటుంది అన్న దాంట్లో అయితే ఎలాంటి మార్పు కనిపించట్లేదు. మెజారిటీలో కూడా పెద్ద మార్పు అయితే ఏం రావట్లేదు టీడీపీ జనసేన పార్టీ కలిసినా గానీ. సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే మైలవరం అన్నమాట. సో మైలవరంలో మాత్రము వైఎస్ఆర్ సిపి గెలిసే అవకాశం ఉంది గానీ మెజారిటీ మాత్రం తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇండివిజువల్ గా పోటీ చేస్తే వైఎస్ఆర్ సిపి అభ్యర్థికి ఒక 20,000 నుంచి 25,000 మెజారిటీ అని చెప్పాను కదా. సో ఆ మెజారిటీ కాస్త ఒక 8,000 నుంచి 10,000 మెజారిటీకి పడిపోయే అవకాశం భారీ ఎత్తులో కనిపిస్తుంది. అంటే ఇక్కడ జనసేన గాని సిపిఐ సిపిఎం బిఎస్పీలు గాని కొంతవరకు ప్రభావం చూపిస్తాయి అన్న అవకాశాలు అయితే ఇక్కడ భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి మైలవరంలో. అది మెజారిటీ మీద అయితే కనిపిస్తుంది. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే నందిగామ అన్నమాట. సో నందిగామలో కూడా వైఎస్ఆర్ సిపిని టచ్ చేసే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. ఒకవేళ టీడీపీ జనసేన బిఎస్పి బీజేపీ సిపిఐ సిపిఎం ఏది కలిసి వచ్చినా సరే నందిగామని వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పు లేదు. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే తిరువూరు అన్నమాట. సో ఈ తిరువూరులో కూడా మనకి మెజారిటీ కాదు కదా, ఎవరు ఎలా వచ్చి నిలబడి ఎంతమంది కలిపి పోటీ చేసినా వైఎస్ఆర్కి తిరుగులేదు అని అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో సేమ్ అదే మెజారిటీ, ఒక 25,000 మెజారిటీతో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఇక్కడ భారీ ఎత్తులో కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవాలి మనము. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే విజయవాడ సెంట్రల్, ఇక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వైఎస్ఆర్ సిపి సింగిల్ గా పోటీ చేసి టీడీపీ జనసేన పార్టీలు గనక కలిపి పోటీ చేస్తే మెజారిటీలు మారటమే కాదు సీటు కూడా మారిపోయే అవకాశం ఉంది. వైఎస్ఆర్ సిపి పూర్తిగా కుదేలై టీడీపీ జనసేన పార్టీకి 15,000 మెజారిటీ, 15,000 నుంచి 20,000 మెజారిటీతో విజయవాడ సెంట్రల్ అయితే కైవసం చేసుకుంటారు టీడీపీ వాళ్ళు, అంటే పొత్తులో ఉన్న పార్టీని. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే విజయవాడ ఈస్ట్, విజయవాడ ఈస్ట్ ని కూడా ఎవరైతే పొత్తులో ఉన్న పార్టీలు ఉంటారో వాళ్లే కైవసం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది కూడా నార్మల్ గా మెజారిటీతో అయితే కాదు భారీ మెజారిటీతో, అంటే ఒక 25,000 నుంచి 30,000 మెజారిటీతో విజయవాడ ఈస్ట్ ని ఎవరైతే పొత్తులో ఉన్న పార్టీలు ఉంటాయో వాళ్లు కైవసం చేసుకునే అవకాశం చాలా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే విజయవాడ వెస్ట్ అన్నమాట. సో విజయవాడ వెస్ట్ ని కూడా అంత మెజారిటీ రాకపోవచ్చు కానీ ఎవరైతే జనసేన టీడీపీ బిఎస్పీ బీజేపీ వీఎన్ని పొత్తులో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పొత్తులో ఉన్న పార్టీలు కలిపి ఈ సీటుని కూడా కైవసం చేసుకుంటాయి. ఫైనల్ గా మనం ఎక్కడ ఏం చూసుకున్నా గానీ ఇవన్నీ కూడా టీడీపీ ఖాతాలోనే పడతాయి అంతే కదా. సో మనం ఓవరాల్ గా కలిపి పోటీ చేస్తే
వైఎస్ఆర్సిపికి 4 సీట్లు సంపాదించుకుంటారు అండ్ టీడీపీ జనసేన మిగతా పార్టీలన్నీ కలిపి 3 సీట్లు అయితే కంప్లీట్ చేసుకుని వాళ్ళు తీసుకుంటారు. సో ఇది నా యొక్క విశ్లేషణ. సో నేను ఇలాంటి విశ్లేషణను చాలా అయితే చేశాను. అల్లూరు సీతారామరాజు డిస్టిక్, గుంటూరు, అనకాపల్లి, కడప, విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు, ఈస్ట్, వెస్ట్, గుంటూరు ఇవన్నీ కూడా చేశాను. మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ మీ ప్రభు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఆ వీడియోస్ అన్నిటినీ కూడా చూడండి. ఓకేనా? సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.